క్రీస్తునందు ప్రేమేణ ప్రేమధారా టీవీ వీక్షకులకు మన ప్రభు అయిన యస్సు క్రీస్తు శక్తిగల నామంలో శుభములు తెలియజేస్తున్నాం మీరు మీ కుటుంబము ప్రభు కృపలో క్షేమంగా ఉన్నారని తలస్తున్నాం ఈ అధ్యయనాలు మీ ఆధ్యాత్మిక జీవితానికి దోహదకరంగా ఉన్నాయని భావిస్తున్నాం ఈరోజు మనము ఎస్తేరు గ్రంథము మూడవ అధ్యాయాన్ని ధ్యానించుకోబోతున్నాం ఈ అధ్యాయంలో రాజైన మహేశ్వర హామను అనే వ్యక్తిని గనపరిచి అతని పీఠమును తన దగ్గర ఉన్న అధికారులందరికంటే ఉన్నతంగా హెచ్చించినట్లుగా చూస్తాం రాజసేవకులు అందరూ అతడికి నమస్కరించేవారు మొరదకై వంగకయు నమస్కారం చేసేవాడు కాదు మురదకై వారితో చెప్పాడు నేను యూదుడని గనుక ఆ పని చేయజాలను అని అన్నాడు మొరదకై నమస్కరించకుండా ఉండడం హామాను చూచినప్పుడు బహుగా కోపగించి మొదకై యొక్క జనులు ఎవరైనది తెలుసుకుంటూ వచ్చాడు ఈ అధ్యాయం ఒక యూదుని జీవితము ఎలాంటి సంక్లిష్ట పరిస్థితుల్లో ఉందో అద్దం పట్టినట్లు చూపుతుంది అదే చరిత్రలో పునరావృతం అవుతూ వచ్చింది దేవుడు సింహాసనాశుడై ఉండి పరలోకంలోని తన చిత్తాన్ని ఈ లోకమందు నెరవేర్చుకున్న చరిత్ర గ్రంథమే ఈ ఎస్తేరు గ్రంథం ఇక మురదకాయని బట్టి యూదులకు వచ్చిన సమస్య ఏమిటి దాని పర్యావసానం ఏమిటి అనే విషయాలను గురించి నేటి పాఠంలో తెలుసుకుందామా ప్రియ సోదరి సోదరులారా శ్రోతలారా ఈరోజు మనం ఎస్తేరు గ్రంథం మూడో అధ్యాయం వినబోతున్నాము ఈ సంగతులైన తరువాత రాజైన ఆశ్వేరోషు హామానును ఘనపరిచి అతన్ని హెచ్చించి అతని పీఠమును తన దగ్గర ఉన్న అధిపతులందరికంటే ఎత్తుగా ఉంచాడు రాజు గుమ్మమున ఉన్న రాజసేవకులందరూ రాజాజ్ఞానుసారముగా మోకాళ్ళూని హామానుకు నమస్కరించేవారు ఈ హామాను అగాగీయుడు హెదాత కుమారుడు మొద్దకై వంగడు నమస్కారము చేయడు అప్పుడు రాజుగుమ్మమున ఉన్న రాజసేవకులు నీవు రాజాజ్ఞను ఎందుకు మీరుతున్నావు అని అడిగారు ఈ ప్రకారము వారు ప్రతిదినమూ అతనితో చెబుతూ వచ్చినా అతడు వారి మాట చెవిని పెట్టటం లేదు వారు మర్దకై మాటలు స్థిరపడుతాయా లేదా చూతామని దానిని హామానుకు తెలిపారు మొర్దకై వారితో చెప్పాడు నేను యూదుణ్ణి గనుక ఆ పని చేయజాలను మర్దకై వంగక నమస్కరించక ఉండడం హామాను చూచినప్పుడు బహుగా కోపగించి మొరదకై ప్రాణము మాత్రము తీయడము స్వల్పకార్యమని ఎంచి మొరదకై యొక్క జనులు ఎవరైనది తెలుసుకొని అహశ్వేరుషు యొక్క రాజ్యమందంతటా ఉన్న మొర్దకై స్వజనులైన యూదులందరినీ సంహరించడానికి ఆలోచించాడు ప్రియశ్రోతలారా ఈ అధ్యాయం ఒక యూదుని జీవితం ఎలాంటి సంక్లిష్ట స్థితిలో ఉన్నదో అద్దం పట్టినట్లు చూపుతుంది అదే పరిస్థితి చరిత్రలో పునరావృతమవుతూ వస్తున్నది నిర్గమకాండంలో ఫరో ఎస్తేరు గ్రంథంలో హామాను వీరు యూదజాతికి బద్ధ శత్రువులు యూదజాతి ఆవిర్భవించింది మొదలుకొని ఆ జాతిని మట్టుపెట్టాలని చూచే ఉద్యమాలు ఎన్నో తలెత్తాయి అన్నీ కొంతకాలానికి అంతరించాయి హామాను యూదులకు ఆగర్భ శత్రువు ఈ హామాను అహశ్వేరోషు రాజ్యంలో ప్రధానమంత్రి ఇతడు అగాగీయుడు మొదటి సమూహాలు పదిహేనో అధ్యాయం ఎనిమిదో వచనంలోని విశేషం జ్ఞాపకం తెచ్చుకోండి అమాలేకీయుల కుటుంబానికి వంశానికి చెందినవాడు హామాను దేవుడు అగాగీయులను బొత్తిగా అంతమందించవలసిందని సవులకు ఆజ్ఞ ఇచ్చాడు శవులు దేవుని ఆజ్ఞ ప్రకారం చేసినవాడు కాడు అందుకే ఈ అమాలేకు వారి మూలంగా ఎన్నెన్నో సమస్యలు ఏర్పడ్డాయి అయితే దేవుడు సింహాసనాసీనుడై ఉండి పరలోకంలోని తన చిత్తాన్ని ఈ లోకమందు నెరవేర్చుకున్న చరిత్రే ఎస్తేరు గ్రంథం దేవుడు తన ప్రజలైన యూదులు హతమైపోకుండా ఉండాలని హామానునే అంతమొందించే పరిస్థితి సృష్టించాడు దేవునికి అసాధ్యమైనదేదీ లేదు దేవుని బిడ్డలకు వ్యతిరేకంగా రూపొందించబడిన ఏ ఆయుధము వర్ధెల్లదు చరిత్రలో చెలరేగే దుమారాన్ని దేవుడు తొలగించి తన ప్రజలకు క్షేమము భద్రత కలుగచేస్తాడు రాజుగారు ప్రకటించారు అది రాజశాసనం ఈ రోజు నుండి హామానే అధికారి రాజ్యమంతటిపై పూర్తి అధికారం గలవాడు అందరూ హామానుకు నమస్కరించాలి అతని ఘనతను ప్రజలంతా గుర్తించాలి మొర్దకయ్య గేటు దగ్గర కూచుండే న్యాయాధిపతి హామాను తనకు పై అధికారి హామాను ఎదుట తల వంచాలి మొర్దకయ్య హామానుకు నమస్కారం చేయాలి ఆ విధంగా అందరూ చేస్తున్నారు మొర్దకయ్య అసలు ఎరుషలేములో ఉండవలసిన వాడు కాని వెళ్లలేదు దేవుని చిత్తానికి అది వ్యతిరేకం నిజమే కానీ మొర్దకయ్య దేవుణ్ణి మరచిపోలేదు దేవుణ్ణి మహిమపరుస్తున్నాడు అతడు దేవునికి తప్ప మరెవరికీ నమస్కరించడు ఎంత చెడ్డా అతడు ఇష్రాయేలు బిడ్డ దేవుణ్ణి మాత్రమే ఆరాధిస్తాడు దేవునికి మాత్రమే మొక్కుతాడు దేవునికే నమస్కరిస్తాడు దేవుని ధర్మశాస్త్రం ఆ విధంగా శాసిస్తున్నది మానవ మాతృడెవరికీ అతడు ఎంత గొప్పవాడైనా అధికారైనా నమస్కరించకూడదు ఈ నియమాన్ని మొద్దకై పాటిస్తున్నాడు మొద్దకై రాజకీయోద్యోగంలో ఉన్నత పదవికి హెచ్చించబడ్డాడు గనుక ప్రధానమంత్రి అయిన హామానుకు నమస్కరించాలి కాని మొద్దకై ససేమిరా అలాంటి పని నేను చెయ్యను అంటున్నాడు మొద్దకై గాని గాని అసలు స్వదేశానికి వెళ్ళిపోవలసి ఉంది కాని వారు వెళ్ళిపోలేదు అయితే తమలాగా వెళ్ళిపోలేక ఉండిపోయిన యూదుల ప్రాణాలు కాపాడడానికి దేవుడు ఎస్తేరును ఏర్పరచుకొని నియమించాడు నీవెందుకు హామానుకు నమస్కారం చెయ్యవు అని తోటివారు నిలదీసి అడుగుతే అప్పుడతడు అసలు సంగతి బయటపెట్టక తప్పలేదు నేను యూదుణ్ణి అలాంటి పని చెయ్యను అన్నాడు నీవెవరైందీ ఎవరికీ చెప్పకూడదు అని ఎస్తేరు కూడా ఖండితంగా చెప్పాడే కాని ఇప్పుడు ఆ రహస్యం చెప్పక తప్పలేదు ఇంతవరకు ఈ సంగతి అహశ్వేరోషు కూడా తెలియదు జాగ్రత్తగా ఉన్నాడు ద్వితీయోపదేశకాండం ఆరో అధ్యాయం నాలుగో వచనం మొర్దకైకి తెలుసు ఇష్రాయేలు విను మన దేవుడైన యహోవా అద్వితీయుడైన యహోవా ఈ సత్యాన్ని యూదులు లోకమంతటా చాటాలి యూదుడు అంటే సత్య ఏక దేవుణ్ణి ఆరాధించే వ్యక్తి అనే సాక్ష్యం అతనికుంది ఇప్పుడు మొద్దకై దేవుని పక్షాన సాక్షిగా నిలవబడుతున్నాడు మొద్దకై తన దేవుడెవరో సాక్ష్యం ఇవ్వడం ఎంతైనా మెచ్చుకోదగింది ఆ సందర్భంలో అతని సాక్ష్యం తీరా హతసాక్ష్యం కావచ్చు అయినా మొద్దకై ధైర్యంగా ఉన్నాడు ఈ సందర్భంలో హామాను సైతానులాగా వ్యవహరిస్తున్నాడు మొద్దకై దైవజనునిలాగా ప్రవర్తిస్తున్నాడు హామానుకు బుద్ధి చాలా సంకుచితం మొద్దకై మీద కక్షగట్టి సాధింపు చర్యలకు పూనుకుంటున్నాడు ఒక్క మర్దకైని గురించి ఎంతో భయపడుతున్నాడు ఒక్క మర్దకైనే కాదు అహశ్వేరోషు రాజ్యంలోని యూదులందరినీ నాశనం చేయడానికి ఉపాయం వెతుకుతున్నాడు అతడు దుష్టహామాను అతడు అబ్రహాము ఎవరో ఎరుగడు అబ్రాహాయ వాగ్దానం అసలే ఎరగడు హామాను యూదేతరుడు మాత్రమే కాదు యూద ద్వేషి యూదులను వారి జాతిని నాశనం చేయజూచిన వారే నాశనమయ్యారు ఇది చరిత్ర నేర్పే సత్యం దేవుడు తన ప్రజలను కాపాడుతాడు వారిని కాపాడుతానని అభయమిచ్చాడు దేవుడు ఏ విధంగా తన ప్రజలను కాపాడింది తెలుసుకోవాలంటే ఎస్తేరు గ్రంథం ఆశాంతం వినండి దేవుడు తన ప్రజల పక్షాన ఉన్నాడు తన ప్రజలలో సాక్ష్యం నిలిచి ఉండేటట్లు దేవుడు వారిలో శేషమైనా ఉంచుతాడు ఇది నిజం ఏడో వచనం రాజైన అహశ్వేరోషు యొక్క ఏలుబడియందు పన్నెండో సంవత్సరాన నీసానుమాసమున అనగా ప్రథమ మాసమున వారు హామాను ఎదుట పూరు అనగా చీటిని దినదినమునకు నెల నెలకు ఆధారు అనే పన్నెండో నెల వరకు వేస్తూ వచ్చారు ప్రతిరోజూ హామాను రెచ్చిపోతున్నాడు అతని అభిమానం దెబ్బతింటున్నది ప్రతిరోజూ అతడు ద్వారం గుండా వెళ్లడం యూదుడైన మద్దకై నమస్కరించకపోవడం అందరిలో అతడొక్కడే అలా చేయడం ఇదంతా హామానుకు అవమానం దుర్భరమనిపిస్తోంది దీని గురించి వెంటనే చర్య తీసుకోవాలి మరి మొద్దకై వైఖరికి కారణమేమిటి అతడు యూదుడా అతడికి జాత్యహంకారమా నన్నే ధిక్కరిస్తాడా వీడెంత వీడి తాహతెంత వీడి జాతిని వీడి మతాన్ని సర్వనాశనం చేసి కాని విడవను ఇది హామాను ధోరణి లోపలే మనిషి మండిపడుతున్నాడు మంత్రవాదులను పిలిపించి చీట్లు వేయిస్తున్నాడు యూదులను నాశనం చేయడానికి ఏ రోజు తనకు అనుకూలమవుతుందో దానికి పూరు అనే పద్ధతిలో రోజురోజు చీట్లు వేయిస్తున్నాడు పంచాంగాన్ని వెతుకుతున్నాడు దానికి శుభముహూర్తం చూడవలసిందని పురమాయిస్తున్నాడు వీరెన్ని చీట్లు వేసినా దేవుడు తన నిర్ణయాన్నే నెరవేర్చుకుంటాడు ఆ సంగతి వీరికి తెలీదు హామాను వేయించే చీట్లు అతని నాశనానికి ముహూర్తమయ్యేటట్లు దేవుడు శాసిస్తున్నాడు సంవత్సరంలో చిట్ట చివరి నెలకు పడింది హామాను కుట్ర బట్టబయలవటానికి వ్యవధి ఉంది అది దైవరహస్యం ఎనిమిదో వచనం అంతట హామాను అహశ్వేరోషుతో చెప్పినదేమనగా మీ రాజ్య సంస్థానములన్నిటిలో జనులలో ఒక జాతివారు చెదిరి ఉన్నారు వారి విధులు సకల జనుల విధులకు వేరుగా ఉన్నాయి వారు రాజు యొక్క ఆజ్ఞలను గైకొనేవారు కారు కాబట్టి వారిని ఉండనివ్వడం రాజుకు ప్రయోజనకరం కాదు రాజుగారికి సమ్మతమైతే వారు హతము చేయబడేటట్లు నేను ఆ పని చేసేవారికి ఇరవై వేల మణుగుల వెండిని రాజు యొక్క ఖజానాలో ఉంచడానికి తూచి అప్పగించేటట్లు చట్టం పుట్టించండి అప్పుడు రాజు తన చేతి ఉంగరము తీసి దానిని హామానుకిచ్చాడు ఈ హామాను తండ్రి హమెదాత హామాను అగాగీయుడు రాజన్నాడు ఆ వెండి నీకు ఇవ్వబడింది నీ దృష్టికి ఏది అనుకూలమో అది జనులకు చేసేటట్లు వారు నీకు అప్పగింపబడి ఉన్నారు ఈ హామాను యూదులకు శత్రువు అతడు మొదటి నెల పదమూడవ దిన ముందు రాజు యొక్క రాతగాండ్లను పిలువనంపించాడు రాతగాండ్లు తాకీదులు రాశారు ఆ తాకీదులన్నీ రాజు ఉంగరము చేత ముద్రించబడినాయి ఆయా సంస్థానముల మీద ఉంచబడిన రాజు యొక్క అధిపతులకు అధికారులకు ఆయా సంస్థానములలోని జనముల మీద ఉంచబడిన అధిపతులకు అధికారులకు వారి వారి లిపిని బట్టి ఆయా జనముల భాషను బట్టి రాజైన అహశ్వేరో పేరట ఆ రాతగాండ్ల చేత తాకీదులు రాయించాడు హామాను Na దారు అనే పన్నెండో నెల పదమూడో దినమందు యువకులనేమి వృద్ధులనేమి శిశువులనేమి స్త్రీలనేమి యూదులనందరినీ ఒక్క దినమందే బొత్తిగా నిర్మూలము చేసి వారి సొమ్ము కొల్లగొట్టుక రమ్మని తాకీదులు అంచెల వారి చేత రాజ్య సంస్థానములన్నిటికీ పంపబడ్డాయి ఒకనొక దినానికి వారు సిద్ధపడాలని ఆ ఆజ్ఞకు ఒక ప్రతి ప్రబలింపబడినదై ప్రతి సంస్థానములోనున్న సమస్త జనులకు ఇయ్యబడడానికి పంపబడింది అంచెలవారు రాజాజ్ఞ చేత త్వరపెట్టబడి బయలు వెళ్లారు ఆ ఆజ్ఞ శూషను కోటలో ఇయ్యబడింది దానిని విని శూషను పట్టణం కలతపడింది అంతటా రాజు హామాను విందుకు కూర్చున్నారు చూచారా హామాను ఎంత పని చేశాడో రాజుకు చాడీలు చెప్తున్నాడు రాజా మన రాజ్యంలో ఒక విలక్షణమైన జాతి ఉంది వారు మోషే ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తారట ఈ ప్రజలను అంతమొందిస్తే గాని మన దేశానికి క్షేమము భద్రత ఉండవు ఈ ప్రజలు మన రాజ్య నియమాలకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారు వీరి ఆస్తిపాస్తులను మనం స్వాధీనపరుచుకోవాలి వారిని హతమార్చాలి వారిని బతకనీయకూడదు హశస్తరాజా ఈ మధ్య తమరు యుద్ధంలో చాలా ఖర్చుపడ్డారు దాన్ని పూడ్చడానికి ఇదొక పద్ధతిని తమరికి ప్రధానమంత్రిగా నివేదించుకుంటున్నాను ప్రధానమంత్రి పథకం రాజుగారికి బాగా నచ్చింది హశస్థ రాజుకు మనుషుల ప్రాణానికి ఉన్న విలువ తెలియదు అసలు ఆ ప్రజలెవరూ వారిని ఎందుకు హతమార్చాలి అని కూడా రాజు అడగటం లేదు ప్రధానమంత్రి చెప్పింది గుడ్డిగా నమ్ముతున్నాడు ఎవరు సచ్చినా ఎవరు బతికినా రాజుకేమీ పట్టదు ఎస్తేరు రాణి యూదురాలు అనే సంగతి హామానుకు బొత్తిగా తెలియదు హశస్త అనగా అహశ్వేరో రాజుకు తన భార్య యూదురాలని ఈ శాసనం మీద తాను సంతకం పెడుతున్నాడు అంటే రాణిగారికి కూడా మరణశిక్ష విధిస్తున్నాడని రాజు బొత్తిగా ఎరగడు రాజు తన ఉంగరం తీసి హామానుకిచ్చాడు అది తన రాజముద్ర అది ఏ తాఖీదు మీద ముద్రించబడుతుందో ఆ శాసనానికి ఇక తిరుగులేదు దాన్ని మార్చటం ఎవరి తరమూ కాదు రాజుగారు ఎంత నిర్లక్ష్యంగా తన ఉంగరం తీసి హామానుకి ఇస్తున్నాడో చూడండి మంత్రి ఆ జనమెవరో నాకు తెలియదు వారు ఏమైపోతే నాకేమి వారిని సంహరిస్తాను అంటావా నీ ఇష్టం ఇదిగో నా రాజముద్ర ఉంగరం ఏమిటి ఈ రాజు వైఖరి ఇప్పుడే తాను గ్రీసు దేశంతో యుద్ధం చేసి ఎంతో నష్టపోయి వచ్చాడు ఇరవై లక్షల మంది జనం హతులైనా అతనికి చీమ కుట్టినంత కూడా బాధ అనిపించటం లేదు తాను చేసిన తప్పుడు నిర్ణయానికి ఎందరి ప్రాణాలు బలైపోయాయి అని ఈ రాజుకు ఏమాత్రము పశ్చాత్తాపం కలగటం లేదు పాషాణ హృదయం మాదీయ పారసీక రాజ్య చట్టప్రకారం తాకీదు రాయబడింది దాని మీద రాజుగారి ఉంగరం ముద్ర ఉంది ఈ రాజ్య ప్రకటన అందరికీ దేశం నలుమూలలకు పంపాలంటే చాలా కష్టం అది విశాల రాజ్యం ఇండియా మొదలుకొని ఆసియా గుండా మధ్యధరా సముద్రం వరకు విస్తరించిన మహాసామ్రాజ్యం అనేక భాషలు మాట్లాడే ప్రజలు అందులో ఉన్నారు ఇంచుమించు నూట ఇరవై ఏడు భాషలున్నాయి రాజశాసనాన్ని ఈ భాషలన్నిటిలోకి అనువదించాలి అంటే అది అతి త్వరలో చేయగలిగే పని కాదు సుశిక్షితులైన రాతగాండ్లున్నారు వీరు వివిధ భాషల్లోకి ఈ తాఖీదును అనువదిస్తున్నారు వాటికి ప్రతులను కూడా తయారు చేస్తున్నారు వీటిని వార్తావహుల ద్వారా ఒంటిల మీద గుర్రాల మీద సత్వరంగా రాజ్యం నలుమూలలకు పంపించారు ఒక నిర్ణీత కాలాన సరిగ్గా అదే ఘడియకు యూదులంతా హతమైపోవాలి యూదుడు అనే వ్యక్తి ఎక్కడున్నా చంపెయ్యండి అది నేరం కాదు చట్టసమ్మతమే ఇది రాజాజ్ఞ తాఖీదు శాసనం శూషను పట్టణంలో కలవరం ఆందోళన యూదులు మంచి మనుషులని పేరు వారు ఒకరికి కీడు చెయ్యరు ఒకరి జోలికి పోరు ఇంత నిర్దాక్షిణ్యంగా వీరిని హతమార్చడానికి వీరేం నేరం చేశారని ఏమిటి అన్యాయం వారు విదేశీయులే కావచ్చు వారి ఆచార వ్యవహారాలు తమ సంస్కృతికి భిన్నమైనవే కావచ్చు పట్టణంలో వారిని ఈ విధంగా నాశనం చేయడం చాలామందికి ఇష్టం లేదు ఎందుకు హర్షస్థరాజు ఇలాంటి క్రూర శాసనం చేశాడు ఎందుకు ఇలా అమాయకుల ప్రాణాలు బలికొంటున్నాడు ప్రజలకు అర్థం కావటం లేదు శోషణ రాజసౌధంలో ఆ రాత్రి అందరూ హడావిడిగా అటు ఇటు పరిగెత్తుతున్నారు ప్రభుత్వ శాసనం ప్రతులు తీసుకొని శరవేగంతో వార్తావహులు ప్రయాణమై వెళుతున్నారు వందల కొలది వార్తావహులు కొత్తగా నియమించబడ్డారు సామ్రాజ్యం నలుదిక్కులకు వివిధ ప్రయాణ సాధనాలను వాడుకుంటూ ఎక్కడెక్కడికో భటులు పరుగులు తీస్తున్నారు గ్రామ గ్రామంలో తాకీదులు బహిరంగ స్థలాల్లో చదివి వినిపించారు గ్రామ చావిడిలో తాఖీదులు ప్రజలు చదవగలిగేటట్లు గోడలపై అంటించారు ఎక్కడ చూచినా ఇదే సంచలనం ఎవరు విన్నా ఇదే వార్త యూదులను ఎక్కడి వారిని అక్కడే హతమార్చండి ఇంత జరుగుతూ ఉంటే రాజు హామాను విందుకు కూర్చున్నారు రాజుగారికి తాను చేసిన శాసనం పరిణామం ఎలా ఉంటుందో తెలియటం లేదు రాజశాసనం వల్ల ఎస్తేరు కూడా హతమైపోవలసి వస్తుంది ఆమె కూడా యూదురాలే యూద వ్యతిరేక మనస్తత్వం లోకమందంతటా విపరిణామాలకు దారితీస్తుందని చరిత్ర నేర్పిన పాఠం ఈ వైఖరి దేవుని బిడ్డలకు ఉండకూడదు అది దేవునికి వ్యతిరేకమైన మనస్తత్వం యూద వ్యతిరేక వైఖరి ఈజిప్టులో మొదలైంది అది పరువ మనసులో పుట్టింది అసలు యూదజాతి ఈజిప్టు దేశంలోనే ఆవిర్భవించింది అప్పటి నుండి లోకములోని అన్యజాతులన్నీ యూదజాతికి వ్యతిరేకంగా పనిచేశాయి ఇదే అశ్రూరు చరిత్ర ఇదే బబులోని చరిత్ర యూదులను ఈ అన్యజాతులు చెరగొనిపోయారు యూదులు పారసీక దేశంలో ఎన్ని అనుభవించారో ఎస్తేరు గ్రంథం కన్నులకు కట్టినట్లు చూపుతుంది రోమా ప్రభుత్వం కూడా యూధ వ్యతిరేక చర్యలతో చేసిందంతా చరిత్రలో గ్రంథస్థం చేయబడి ఉంది ఎందుకు ఈ విధంగా యూద వ్యతిరేక ధోరణి ప్రబలింది దీనికి రెండు కారణాలున్నాయి ఒకటి సహజ కారణం మరొకటి సహజాతీత కారణం యూదులు విలక్షణమైన ప్రజలు క్రీస్తును స్వకీయ రక్షకునిగా ఎరగని వారు మరీ విలక్షణమైన ప్రజలు దేవుని కృప ఈ రోజున నిన్ను నన్ను క్రీస్తునందు రక్షించింది అదే కృప యూదులను ఒక ప్రత్యేక జాతిగా ఏర్పరిచింది దేవుడు యూదులను ప్రత్యేకంగా తన ధర్మశాస్త్రానికి ప్రయోక్తలుగా నియమించుకున్నాడు ఈరోజున మనకు బైబులు లభించిందంటే ఇది మొదట వారికే ఇవ్వబడింది రక్షణ యూదులలో నుండే కలుగుతుందని ప్రభు సమరయ్య స్త్రీతో మాట్లాడుతూ అన్నాడు లేఖనాలు వారి పరంగా రావడం సైతానుకు ఇష్టం లేదు పైగా యేసుక్రీస్తు శరీర రీతిగా వారి మధ్య జన్మించటం సైతానుకు అసలే ఇష్టం లేదు రోమాపత్రిక తొమ్మిదో అధ్యాయం ఐదో వచనంలో అపస్త్రుడైన పౌలు అన్నాడు పితరులు వీరివారు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టాడు ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు ఆమెన్ ఈ కారణాన్ని బట్టి మానవాతీతమైన సందర్భంలో యూదుల పట్ల విద్వేషం నెలకొని ఉంది ఈ విషయాన్ని బైబిల్లో తేటగా మనం చూడగలం దేవుడు వారిని తన ప్రజలుగా ఏర్పరచుకున్నాడు దేవుడు నియమించుకున్న ప్రత్యేక జాతి ఈశ్రాయేలు ఈ విషయాన్ని బైబిల్ విద్యార్థులు ఎన్నటికీ మరువకూడదు సైతాను ఈ జాతిని ద్వేషిస్తున్నాడు దానికి ఫలితంగా లోకంలోని జాతులన్నీ అడపాదడప ఈ జాతిపై విద్వేషం వెళ్లగక్కుతూనే ఉంటాయి హషస్త అనే అహశ్వేరోషు శాసనం చేశాడు దానిమీద రాజముద్ర ఉంది దానిని రద్దు చేయటం ఎవరి వల్ల కాదు అంతకుముందే రాజు ఒక శాసనం చేశాడు దానికి ఫలితంగా వష్టిరాణి సింహాసనం మీద నుంచి తొలగించబడింది ఇప్పుడు ఇది మరో శాసనం దీని ప్రకారం యూదులందరూ హతమైపోతారు శాసనం చేసిన రాజు కూడా తాను చేసిన శాసనాన్ని మార్చలేడు యూదుల నాశనాన్ని కోరి చేయబడిన ఈ రాజశాసనం రాజ్యమందంతటా ప్రకటించబడటానికి రంగం సిద్ధమైంది మరిప్పుడేం చేయాలి ఈ యూధజాతిని ఎలా కాపాడాలి కాపాడాలంటే మరో శాసనం చేయాలి దీనికంటే ముందు అది అమలులోకి రావాలి ఎలాగా అది ఎలా సాధ్యం దేవుని మార్గములు బహు విచిత్రమైనవి వస్తిరాణి బహిష్కారంలో ఈ మర్మమంతా ఇమిడి ఉన్నదని గ్రహించాలి వస్తికి బదులు రాణి అయిన ఎస్తేరు యూదజాతిని కాపాడడానికి దేవుడు ఏర్పరచుకున్న సాధనం యేసుక్రీస్తు జన్మ వృత్తాంతం చూడండి కైసరవుగుస్తు చేసిన రాజ్యశాసనం యేసు బెతలహేములో పుట్టడానికి కారణమైంది దేవుని ప్రవచనం నెరవేర్పు ఏ విధంగా అమలులోకి వస్తుందో ఎవరు చెప్పగలరు అది దేవుని సంకల్పం పాఠం సమాప్తం ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్య కృప తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకందరికీ సదాకాలము తోడై ఉండునుగాక ఆమె ప్రిలారా ఇంతవరకు మనము ఎస్థేరు గ్రంథము మూడవ అధ్యాయాన్ని ధ్యానిస్తూ వచ్చాం హామాను అనే వ్యక్తి తన ఘనతను ప్రజలంతా గుర్తించాలి అని ద్వారము దగ్గర కూర్చుని ఉండే మొరదై తనకు నమస్కారం చేయాలి అనే భావించాడు ఆ విధంగా అందరూ చేస్తున్నారు అయితే దేవుని బిడ్డలు ఆ విధంగా హామాను కోరినట్టు అతనికి నమస్కరించడం దేవుని చిత్తానికి వ్యతిరేకం మొరదై దేవుణ్ణి మర్చిపోలేదు దేవుణ్ణి మహిమపరుస్తున్నాడు అతడు దేవుని బిడ్డ అతడు ఇస్రాయల్ బిడ్డ మృదకై దేవుణ్ణి మాత్రమే ఆరాధిస్తాడు దేవునికి మాత్రమే మొక్కుతాడు దేవుణ్ణి మాత్రమే అతడు ఆరాధించే వ్యక్తిగా ఉంటున్నాడు అయితే పరిస్థితి కొంత ప్రతికూలంగా మారింది వారు అనగా యూదుల విధులు సకల జనుల విధులకు వేరుగా ఉన్నాయి కాబట్టి వారిని ఉండనివ్వడం రాజుకు అంత ప్రయోజనకరం కాదు అని ఒక అభియోగాన్ని సృష్టించి రాజును హామాను ప్రభావితం చేయ ప్రయత్నించడం గురించి విన్నాం ముద్దకాయని బట్టి అతని జాతిని అంతటినీ నాశనం చేయాలనే దుష్ట ప్రయత్నం ప్రారంభమైంది ప్రిలారా దేవుని బిడ్డలుగా మనం ఒక్కటి మాత్రం ఎల్లప్పుడూ గుర్తించుకోవాలి అదేమిటంటే దేవునికి అసాధ్యమైనది ఏది లేదు దేవుని బిడ్డలుగా వ్యతిరేకంగా రూపొందించబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు అటు కృప దేవుడు మీకు దయచేయన్ గాక మరిన్ని విశేషాలను వచ్చే పాటలో తెలుసుకోబోతున్నాం దైవాశిస్త